తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు విపరీతమైనటువంటి వేగంతో ఈదురుగాలులు వీయటం జరిగింది. అందువల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఇంతవరకు ఆస్తి నష్టం జరిగినట్టుగా కానీ ప్రాణ నష్టం జరిగినట్టుగా కానీ సమాచారం రాలేదు. అందుకని అధికారులందరినీ కూడా కోరుకున్నాం. చిన్న చిన్న సమస్యలు ఈరోజు రైతులకు సంబంధించి నారు మడులు మునిగిపోవడం, కొద్దిపాటి నారులు ఏతలు వేసినటువంటి నారులు మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఉద్యానవనానికి సంబంధించినటువంటి పంటలు కాస్త దెబ్బతిన్నాయి, అరటి, నిమ్మ, తమలపాకు లాంటివి. కాబట్టి అధికారులకు చెప్పాం, రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించండి. ఎంత నష్టం జరిగిందో అంత నష్టాన్ని అంచనాలు వేసి రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోమని చెప్పాం. నర్సరీ అంటే వరి నారులు దెబ్బతిన్నటువంటి రైతులకి సబ్సిడీతో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. అదేవిధంగా ఎక్కడైతే ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయో వాటన్నింటిని కూడా అంచనాలు వేయించి వర్షం ఆగిన తర్వాత ఇనండేషన్లో ఉండేటువంటి పంటలన్నీ బయటకు వచ్చిన తర్వాత పంట నష్టం, అదేవిధంగా ఉద్యానవనకు సంబంధించినటువంటి చెట్లు పడిపోయి వాటికి సంబంధించి ఎంత నష్టం వాటికి అనేటువంటి దాన్ని కూడా అన్ని రకాలైనటువంటి అంచనాలు తయారు చేయించి పంపించడం జరుగుతుంది. ఈరోజు రిహాబిలిటేషన్ క్యాంప్స్ ఊళ్ళలోకి కాలనీలోకి నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు రావడం వల్ల పాపం అక్కడ వంట వండుకోవాలన్నా పడుకోవాలన్నా పసిబిడ్డలు వృద్ధులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా రిహాబిలిటేషన్ క్యాంప్స్కి తరలించాం. రిహాబిలిటేషన్ క్యాంప్స్లో ఈరోజు పొద్దుటి నుంచి అన్ని పరిశీలిస్తున్నాం. అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. వాళ్ళకి అవసరమైనటువంటి భోజనం, వసతి సదుపాయాలు కానీ, వైద్యం కానీ, అదేవిధంగా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని రకాలైనటువంటి అవసరమైనటువంటివి, ఎక్కడ దుప్పట్లు అవసరం, లేకపోతే మన పిల్లలకి పాలు, అన్ని అవసరాలు, బిస్కెట్స్, బ్రెడ్లు, అదేవిధంగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ ఏదైనా స్నాక్స్, అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాం. రిహాబిలిటేషన్ సెంటర్స్కి జనరేటర్స్ బ్యాకప్తో ఇక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరన్నా రిహాబిలిటేషన్కి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి 2,500 రూపాయలు నగదు ఇవ్వండి అని చెప్పి ప్రకటించడం జరిగింది. దానితోపాటు 1,000 రూపాయలు సింగిల్ ఒకే ఒంటరి మనిషి ఉంటే 1,000 రూపాయలు ఇవ్వమన్నారు. ఎక్కడైతే ఇనండేషన్ వచ్చిందో, ఎక్కడైతే రిహాబిలిటేషన్కి వచ్చారో, రిహాబిలిటేషన్ సెంటర్స్లో వచ్చినటువంటి వాళ్ళతో పాటు ఎక్కడైతే కాలనీల మునుక గురయ్యాయో వాళ్ళందరికీ కూడా 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, 1 కేజీ ఉల్లగడ్డ, 1 కేజీ ఎర్రగడ్డలు ఇవ్వమని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అందరికీ ఎక్కడైతే నీట మునిగి ఈరోజు వాళ్ళ పాపం వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో, బయట కూలికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారో అటువంటి కుటుంబాలందరికీ కూడా రేషన్ సదుపాయం కాబట్టి